ఏమనాలి ఇక్కడ? రాజకీయం అట్లుంది మన దగ్గర. మనం ఏంటంటే వ్యక్తి బానిసత్వంలో నడుస్తున్నాం. అది నడుస్తున్నంత సేపు గుడ్డేది చేలో పడ్డట్టు మనం మాట్లాడు. కానీ ఫోకస్ ఇటు నుంచి అటు షిఫ్ట్ అయిపోయింది కంప్లీట్ గా, జనసేన వైపు షిఫ్ట్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ ఫోకస్. ఒకప్పుడు ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు కానీ ఏదో కొడక కోటేశ్వరరావు కలిసి అయిపోతావరా అని అన్నప్పుడు అది అది కూడా ఒక రకంగా ఆ లైన్ కోసం ఆ పాట కోసం చాలా వివాదం అయింది. ఇప్పుడు ఏదో బ్రో సినిమాలో ఈయన టార్గెట్ చేశారు అంటే ఏ సినిమా వచ్చినా లేదంటే ఈయన వారాహయాత్ర ఏం చేసినా ఏదో ఒక జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక యాక్టివిటీ ఇమీడియట్గా అధికార పక్షం వెళ్ళి దాన్ని టార్గెట్ చేసేస్తుంది. ఇప్పుడు దీని గురించి అంబటి రామారావు గారు అంత వివాదం చేయాలని అవసరం ఉందా అంటే ఒక్కొక్క యాంగిల్లో ఆయన వరకు ఉన్న ప్రజలకు ఉపయోగం లేదు, ఒక అధికార పక్షంలో ఉండి ఒక మంత్రి హోదాలో ఉండి అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇది ఏ ట్రాప్ కాదా లేదంటే ఎందుకు అంత సమయాన్ని వృధా చేస్తున్నారా అధికార పక్షం? ఇప్పుడు ఆ లెక్కలో ట్రాప్ చేయడం అంటే పవన్ కళ్యాణ్ ట్రాప్ చేసినట్టుగా తన సినిమాలో ఈ పాత్ర ఎందుకు అవసరం? సినిమాకి అసలు దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు సినిమా